కోటి మందిని తన కడుపులో దాచుకున్న మహానగరం హైదరాబాద్. విశ్వనగరంగా చెప్పుకుంటున్న ఈ హైదరాబాద్లో అభివృద్ధి ఎలా జరుగుతోంది? నగర ప్రజలు సంతోషంగా ఉన్నారా? గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓడేదెవరు? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? అసలు ప్రజలు ఏమంటున్నారు? భాగ్యనగర ప్రజల గుండె చప్పుడు మీకు వినిపించేందుకు బ్రేకింగ్ న్యూస్ ఛానల్ రంగంలోకి దిగింది. బ్రేకింగ్ న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ప్రజాభిప్రాయం మీకోసం. నమస్తే హైదరాబాద్. జిహెచ్ఎంసి ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ఏఎస్ రావు నగర్ డివిజన్లో ఉన్నాం. ఈ డివిజన్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రామూర్తి అండి. రామూర్తి గారు, ఇప్పుడు December 1 రోజు ఎన్నికలు ఉన్నాయి, పోలింగ్ ఉంది, ఏ పార్టీని గెలిపిస్తే మీకు మంచి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? నా వరకైతే టీఆర్ఎస్ని గెలిపిస్తే మంచి జరుగుతుంది అనుకుంటా అండి. ఎందుకంటే అధికార పార్టీ, అంతకుముందు కూడా కొద్ది పని చేసారు కాబట్టి, సగంలో ఉంది కాబట్టి వాళ్ళని మళ్ళీ గెలిపిస్తే ఆ పని సగంలో ఉన్న పని పూర్తి చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాను. ఈ 6 ఏళ్ళ కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? అభివృద్ధి మంచిగా ఉందండి. వరదలు వచ్చినప్పుడు ఒక సగం మందికి 10,000 వరద సాయం చేశారు. డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్లు కొంత సగం చేశారు, కొంత ఉంది, ఇంకా చేసేది ఉంది, సగం అయితే చేశారు, ఇంకా పూర్తిగా చేయలేదు. వాళ్ళని మళ్ళీ గెలిపిస్తే చేస్తారని నమ్మకం అయితే మాకు కేసీఆర్ మీద ఉంది. మీ పేరు చెప్పండి. నా పేరు కె సీతారాం. సీతారాం గారు, ఈ 6 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి కావడం చాలా అదృష్టం. ఆయన ఉద్యమ నాయకుడు, ఆయన ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆ విధంగా ఆయన సీఎం అయ్యారు. సీఎం అయ్యాక చాలా అద్భుతమైన పనులు చేశారు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేటీఆర్ గారు ఎలా పనిచేస్తున్నారు? కేటీఆర్ ఇంకా డైనమిక్ లీడర్. కేసీఆర్ రక్తం నుంచి ఆయన రక్తాన్ని కొనిపుచ్చుకున్నారు. ఆ వేడి వేడి ఆయన్ని ఎంగన్ డైనమిక్ లీడర్. ఆయన వల్ల ఆయన తర్వాత ఎవరు చేయలేరు కూడా. కేసీఆర్ తర్వాత ఏమన్నా ఉన్నారంటే నాయకుడు టీఆర్ఎస్లో కేటీఆర్ గారే. ఇప్పుడు December 1 రోజు పోలింగ్ ఉంది, ఏ పార్టీని గెలిపిస్తే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటే మంచిది. ఎందుకు టీఆర్ఎస్ని గెలిపారు? టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులన్నీ ప్రజలందరికీ తెలుసు. వేలెత్తి చూపడానికి ఏది లేదు. వరద సాయం అన్నారు, వరద సాయం అందరికి ఇస్తున్నారు. కాకపోతే ఆగావి, ఎందుకు ఆగావి? ఎలక్షన్ కాబట్టి ఆగాయి. ఎలక్షన్ తర్వాత మళ్ళీ 4 తారీఖు నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా అన్నారు. దాసరి బాలకృష్ణ. బాలకృష్ణ గారు, ఇప్పుడు December 1 రోజు పోలింగ్ ఉంది, ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మరోసారి టీఆర్ఎస్ గెలిపిస్తే మిగతా కుంటుపడ్డ అభివృద్ధి 1-2 వెనకాల ఉన్నట్టు పనులు కూడా మళ్ళీ దాన్ని సంపూర్తి చేస్తారని నమ్మకం అందరిలో ఉంది. గెలిపిస్తారు, ఖచ్చితంగా గెలుస్తుంది. 6 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉంది? మిగతా గత పాలకుల కంటే చాలా బాగుంది. అన్ని విషయాల్లో కూడా, అన్ని విధాలు కూడా, పేద ప్రజల విషయంలో అయితేంది, అంత్యోదయ కార్డుల విషయాలు అయితేంది, తర్వాత హాస్టల్ విషయంలో అయితేంది, అన్ని విషయాలలో కూడా సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. అటువంటి దాంట్లో ఎటువంటి అభ్యంతరం ప్రజల్లో లేదనిపిస్తుంది ఇప్పటివరకు కూడా. నా పేరు శ్రీనివాసరాజు అండి. శ్రీనివాసరాజు గారు, రావు నగర్లో ఉంటాను. శ్రీనివాసరాజు గారు, ఈ 6 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఈ వరద వచ్చి వరద సహాయం విషయంలో కొంచెం డిలే చేశారు. కాకపోతే కానీ అది కూడా అందుతున్నాయి చాలా వరకు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తా అని అంటున్నారు. అది దాని గురించి ఇప్పుడు టీఆర్ఎస్ చాలా బెటర్. December 1 రోజు పోలింగ్ ఉంది, ఏ పార్టీ గెలిస్తే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్ఏ ఉంది కాబట్టి దాన్నే గెలిపిస్తే అభివృద్ధి పనులు అనేవి జరుగుతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. పేరు చెప్పండి. రమేష్. రమేష్ గారు, ఇప్పుడు December 1 రోజు పోలింగ్ ఉంది. అవును. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటా టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు గెలిపించాలనుకుంటుంది ఆ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి బాగుంది కాబట్టి మనం చూస్తూనే ఉంటాం. జిహెచ్ఎంసీలో మంచి బ్రిడ్జులు కానీ అన్నీ నడుస్తున్నాయి కాబట్టి పని వర్కింగ్ అంత బాగుంది కాబట్టి రూలింగ్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ కేసీఆర్ 6 ఏళ్ల పరిపాలన ఎలా ఉందనుకుంటుంది? మాకైతే ఏమంటారు, మన నార్మల్ ప్రజలకైతే చాలా బాగుంది. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కానీ లేదంటే ఐటీ సెక్టర్ విషయంలో కేటీఆర్ ఎలా పనిచేస్తుందనిపిస్తుంది? గుడ్ వర్కర్ అంతే ఒక విషయంలో చెప్పాలంటే.
ఇక్కడున్న మన కందాల ఉపేందర్ రెడ్డి గారు కూడా చాలా మంచి ఇక్కడ ఇన్ఛార్జిగా తీసుకొని చాలా మంచి పని చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలవాలని అనుకుంటున్నాము. గెలుస్తుంది. పవన్ రెడ్డి గారు కూడా గెలుస్తారు. మహమ్మద్ ఆసిఫ్ పాషా. పాషా గారు, ఈ ఆరేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? వాస్తవంగా ఈ ఆరేళ్ల పాలన భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. మిగతా రాష్ట్రాలు ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మిగతా వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే వాస్తవంగా ఇది ఒక స్వర్ణయుగం తెలంగాణ. అయితే ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కానీ లేదంటే ఐటీ సెక్టర్ విషయంలో కేటీఆర్ గారు ఎలా పనిచేస్తారు? వాస్తవంగా ఐదేళ్ల క్రితం హైదరాబాద్ పరిస్థితి అంటే ఐటీ దివాలు తీసేసి తెలంగాణ పిల్లలు మిగతా రాష్ట్రాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు తెలంగాణకు వచ్చిన తర్వాత ఈరోజు మిగతా రాష్ట్రాల నుంచి ఐటీ సెక్టర్లో మన రాష్ట్రానికి వచ్చేసేసి ఈరోజు మన భారతదేశంలో హైదరాబాద్ అనేటువంటిది ఐటీ హబ్గా విరాజిల్లుతుంది. డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ ఉంది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. గతంలో 99 వచ్చాయి, ఇప్పుడు దానికంటే అదనంగా వచ్చేటువంటి పరిస్థితుంది. తెలంగాణ ఎలాంటి మత కల్లోలం లేకుండా అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటూ భారతదేశంలో ఉండాల్సినటువంటి మెట్రో నగరాలకు ధీటుగా మన ఈరోజు అభివృద్ధి పదంలో ముందుంది కాబట్టి హైదరాబాద్ ప్రజానీకం యావత్ దాదాపు 90% ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. నిస్సందేహంగా 100 above సీట్స్ వస్తాయి. మేయర్ పీఠం కూడా 100% కన్ఫర్మ్. నా పేరు సజ్జా రామతులసి, ఏఎస్ రావు నగర్ డివిజన్లో ఉంటాను. రామతులసి గారు, ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ ఉంది. ఈ ఎన్నికల్లో, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం జరుగుతున్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో, కేసీఆర్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి పరిపాలనా విధానము మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారని నా ఆలోచన. ఎందుకంటే ఎన్నో పథకాలు, కొన్ని 100 పథకాలు ప్రవేశపెట్టారు ఆయన. ఈ సంక్షేమ పథకాలు, ఒకటి పేదలకు కిలో బియ్యం 1 రూపాయికి, ప్లస్ కళ్యాణ లక్ష్మి, ఎవరికైనా పేదింటి ఆడపిల్లకు పెళ్ళైతే 1,116, ఎవరికైతే మొన్నటి వరకు 200 ఇచ్చేవారు పోయిన గవర్నమెంట్లు అన్నీ కూడా, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతి వయోవృద్ధులకి 2,000 రూపాయలు ప్రతి నెల ఇంటికి వస్తున్నాయి. ఏ పెద్ద కొడుకు కూడా అమ్మాయి 2,000 ఖర్చు పెట్టుకొని అనడు. కానీ కేసీఆర్ గారు మాత్రము ప్రతి ఇంటికి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. అదేవిధంగా మొన్న వరద బాధితులకి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చారు. అగనేస్ట్గా కొన్ని గవర్నమెంట్, కొన్ని పార్టీలు వచ్చేసి ఆ 10,000 రూపాయలు పేదవారి పొట్ట కొట్టి ఆపిచ్చేశారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. హైదరాబాదు దినదినాభివృద్ధి చెందుతుంది. మహానగరం మొత్తం అన్ని రాష్ట్రాలలోకెల్లా కూడా మన సిటీ 1 స్థానంలో ఉంది. అది నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత నీటి పథకమే కానీ, ఉచిత కరెంటే కానీ, ఇది వరకు కరెంటు ఎప్పుడొస్తుందా అనని దోమలు కొట్టుకుంటూ, చెమటలు పడుతూ, పిల్లలు ఏడుస్తూ, ముసలివాళ్ళకి నిద్ర పట్టక, లిఫ్ట్లు పనిచేయక, చాలామంది ఫ్యాక్టరీలు పనిచేయక ఏడ్చేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. అసలు కరెంటు ఎప్పుడు పోతుందో కూడా ఎవరికి తెలీదు. ఒకవేళ ఒక్క నిమిషం ఎప్పుడైనా కరెంటు పోయినా 1 సెకండ్లో మళ్ళీ కరెంటు వస్తుంది. వ్యవసాయదారులందరికీ పొలాల్లో ఎంత పంటలు పండిస్తున్నారంటే ఎకరానికి 50 నుంచి 60 బస్తాలు ధాన్యం పండిస్తున్నారు. దానికి కారణం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉచిత కరెంటు. ఆ విధంగా ధాన్యం పండించే వ్యవసాయదారులనే కానీ, ఇటు ఉద్యోగస్తులకే కానీ, ఇటు కార్మికులకే కానీ, ముసలివారికే కానీ, పెళ్లి చేసుకునే వాళ్ళకే కానీ, అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెడుతున్నారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ విరామం ఎరగకుండా వాళ్ళు ఇంటి కోసం ఏమి కృషి, స్వార్థం కోసం పని చేయడం లేదు. ప్రజల కోసం, వాళ్ళు ప్రజల మనుషులు, ప్రజల కుటుంబం. కేసీఆర్ గారి కుటుంబము ప్రజల కుటుంబం. వాళ్ళు ఎంతో మందికి చేస్తున్నారు. మధ్యలో ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయేమో. ఇప్పుడు మన ఇంట్లో ఒక కుటుంబంలోనే 10 మంది ఉంటే 4 మర్చిపోతాం మనం, పట్టించుకోలేము. అలాంటిది రాష్ట్ర ప్రజలందరినీ కూడా 5 కోట్ల మందిని ఈ విధంగా
పరిపాలిస్తున్నారు, ఇంత సంతోషపెడుతున్నారంటే నిజంగా కేసీఆర్ లాంటి కేటీఆర్ లాంటి మంత్రులు మనకి దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇలాంటి రాష్ట్రంలో మనము పుట్టినందుకు నేను చాలా తెలంగాణ బిడ్డనని గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు నిజామాబాద్లో వర్ణి గ్రామము జన్మనిచ్చింది, హైదరాబాద్ మహానగరము నాకు జీవితాన్ని ఇచ్చింది. ఇది నేను సచ్చే వరకు కూడా చెప్తాను. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేనంటే ఏంటనేది, రామతులసి ఏంటనేది ఇక్కడ హైదరాబాద్లో కొంతమందికి తెలిసింది. అంతకుముందు నేనంటే ఏమిటనేది కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి గవర్నమెంటు మళ్ళీ మళ్ళీ రావాలని, ఇలాంటి గవర్నమెంట్కి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఇన్ని సంక్షేమ పథకాలు, రోడ్లే కానీ, డ్రైనేజ్లే కానీ, దోమల మందులే కానీ, కరోనా వైరస్లే కానీ, వరద బాధితులనే కానీ, ముసలి వాళ్ళనే కానీ, పెళ్ళయ్యే వాళ్ళనే కానీ, చంటి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకే కానీ, ఎంతోమందికి 360 పైగా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఇంత ఘనంగా ఆయన పరిపాలన చేస్తుంటే ఎందుకంటే ఎంత కళ్ళు కుట్టడం కొంత ఆయన ఇంటి కోసం ఏమన్నా దాచుకుంటున్నారా, తింటున్నారా, స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారా, అదేమీ లేదే. అంత మంచి పరిపాలన మనకు అందిస్తూ ప్రజల్ని మంచి దారిలో నడవండి అని చెప్తున్నందుకు పైగా ఆయనకు బడి ఏడవడం, ఈ ఏడుపులు మానుకొని ప్రజలందరూ కూడా గమనించి ఆయన మేనిఫెస్టోలో ఏముంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది గమనించి అవన్నీ చదివి చదువుకున్న వాళ్ళందరూ, మహానగరంలో ఉన్నవాళ్ళు కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళే ఉంటారు, అజ్ఞానులు ఉండరు, మూర్ఖులు ఉండరు. మహానగరం అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని మెట్రో రైన్లు, మెట్రో బ్రిడ్జ్లు, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని ఐటీ కంపెనీలు, ఎన్ని పరిశ్రమలు, పరిశ్రమలన్నింటికి ఉచిత కరెంట్ అండి. నిన్న ఇప్పుడు జిహెచ్ఎంసీలో ప్రతి పేద ఇంటికి కూడా ఉచితంగా నీటి బిల్లు, ఉచితంగా నీరు, 20 లీటర్ల నీరు ఫ్రీగా ఇస్తున్నారు ఆయన. ఎందుకు ఇస్తున్నారు? ప్రజల కోసం. ఆయన ఇంటికి దాచుకోవాలనుకుంటే, పోగేసుకోవాలనుకుంటే చాలా వేసుకునేవారు, కానీ అలా చేసుకోవట్లేదు, ప్రజలకే పంచిపెట్టేస్తున్నారు అన్నీ. కాకపోతే మధ్యలో జరుగుతాయి చిన్న చిన్నవి, అలాంటి వాటిని ఆలోచించి ఎవరు చేసినా జరుగుతుందండి. మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తే అవకతవకలు జరగవా, కాంగ్రెస్ వస్తే జరగవా, తెలుగుదేశం వస్తే జరగవా, జరగలేదా? మరి ఇన్నేళ్ళు 60 ఏళ్ళు స్వతంత్రం వచ్చిందండి, మనకు 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, ఈ 70 ఏళ్ల పరిపాలనలో ఎందుకు అభివృద్ధి చేయలేదు? అంత అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు చేయాల్సి, రాష్ట్రాన్ని ఇంకా హైదరాబాద్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చేది దీనికి? అభివృద్ధిలో ఉంటే రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, అన్నీ కూడా నీటి వసతులు కానీ, కరెంట్లు కానీ అన్నీ అలా ఉంటే ఇప్పుడు మా పార్టీకి పనులు ఉండవు కదండి. తెలంగాణ రాష్ట్ర సమితికి పనే ఉండదు, ఖాళీగా కూర్చొని ఇంట్లో హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఇంతమందితో పని చేపిస్తూ ఆయన పని చేస్తున్నారనంటే ఆయన ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు మొదలైందండి, తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత ఆయన ఉద్యమం చేసి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత డెవలప్మెంట్ మొదలు పెట్టారు. రాష్ట్రంలో ఈ 6 సంవత్సరాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? శాంతి భద్రతలకు అసలు ఆటంకమే లేదండి. నిర్భయంగా అర్ధరాత్రి కూడా యువతులు 14 ఏళ్ల నుంచి 30 ఏళ్ల అమ్మాయిలు, అంటే ఎక్కడో ఒకటి జరిగి ఉండొచ్చు, మొన్న దిశ లాంటి ఏదో షాద్నగర్లో జరిగింది, అది అమ్మాయి అమాయకత్వం వల్ల జరిగింది అది కూడా. కాకపోతే ఏంటంటే అలాంటి ఏం జరగట్లేదు, శాంతి భద్రతలకి ఆటంకాలు లేవు, రౌడీ షీటర్లు లేవు, నాటు బాంబులు లేవు, ఏదో భూమిలో బాంబులు బాతి పెడతారు అలాంటివి ఏమీ లేవు. హాయిగా ఉంది, ప్రజలందరూ హాయిగా సంక్షోభంలో నడుస్తున్నారు, నిద్రపోతున్నారు. ఇంత మంచి పరిపాలన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు అందిస్తున్నందుకు, హరీశ్వరరావు గారు చేయుత వాళ్ళు అసలు ప్రాజెక్టులు ఎలాంటివి కట్టారండి? అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది ఎవరైనా కట్టగలుగుతారా? లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆంధ్రాలో ఉన్నటువంటి కడుతున్నారు ఈయన, అంటే ఆయనకి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. అలాంటి టెంపుల్ని ఆయన నిర్మిస్తున్నారు, అన్ని ప్రాజెక్టులు వచ్చినాయి. ఎక్కడ నీటి కొదవ లేదు, కరెంటు కొదవ లేదు, మంచినీటి తాగునీటి సమస్య లేదు, రోడ్లు బాగున్నాయి, కరెంటు బాగుంది, అసలు ఎలాంటి బెడదలు లేవు, అన్నీ కూడా పరిపాలన విధానము మంచిగా ఉంది. కేసీఆర్ గారిని 1000% గెలిపించి హైదరాబాద్ మహానగర ప్రజలందరూ ఆయనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా ఆయన చాలా చేయూతనిస్తారు. ఆయన చేస్తానంటున్నారు, మా అందరితో పాటు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందిస్తాం. జై తెలంగాణ. నా పేరు వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి గారు, ఈ 6 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? 6 ఏళ్ల కేసీఆర్ పాలనకి గతంలో ఆంధ్ర పుట్టిన పాలనకి చాలా వ్యత్యాసం ఉందండి. ఈ 6 ఏళ్లలో మనకు కావాల్సినటువంటి తాగునీరు అయితేంది, సాగునీరు అయితేంది, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ అయితేంది, పింఛన్లు అయితేంది, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బాగా చేశారు. అందుకనే వారు
ఇప్పటికీ మళ్ళీ కూడా అధికారంలో ఒకటో తారీఖు రోజు పోలింగ్ అవును. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలవాలండి, ఎందుకంటే రాష్ట్రంలో అధికార పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కనుక, ముఖ్యమంత్రి ఉన్న పదవి ఉన్న పార్టీ కనుక అదే జిహెచ్ఎంసీలో గెలిస్తే, ఇప్పుడు జిహెచ్ఎంసీలో మొన్న ఈ గడిచిన నాలుగేళ్లలో ఎలా అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకు తెలిసింది కనుక మళ్ళీ అదే అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మంత్రి కేటీఆర్ గారు. మరి అనేక రకమైన బ్రిడ్జీలు కానివ్వండి, చెరువులలో కానివ్వండి, మంచినీళ్ళ విషయంలో కానివ్వండి, ఈ వరద సహాయ విషయంలో కూడా కానివ్వండి, చాలా బాగా చేశారు కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను. పోలపొంగ వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1వ తారీఖు రోజు, ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది? టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకలా అనుకుంటున్నాం? ఎందుకంటే ఇప్పుడు గత 6 సంవత్సరాల పరిపాలనలో సాధిమి పరకు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ తల్లి పిల్లలకి, అలాగే మెట్రో ట్రైన్ కానీ, మెట్రో రోడ్లు కానీ, మెట్రో బ్రిడ్జీలు కానీ అనేకమైన అభివృద్ధి పనులు జరిగింది. అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ ఇంకా అభివృద్ధి అని ఆశిస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో లేదంటే ఐటీ సెక్టర్ విషయంలో ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తుంది, ఐటీ అభివృద్ధి విషయంలో బాగా పనిచేస్తుండ్రు. చాలా నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాం, ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు మీరా. మీరా మీరా గారు, ఈ 6 ఏళ్ళ కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ అవునండి. ఏ పార్టీని గెలిపిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు గెలిస్తే గెలిపారు? ఆయన చాలా 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 చేసిన సేవలు అవి అన్నీ కాబట్టి అది గెలుస్తుందని నమ్మకం. నా పేరు దుర్గా కుమారి. దుర్గా కుమారి గారు, డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ ఈ ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ గెలిస్తే ఇంకా మనం అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయించుకోగలుగుతాం. ఈ 6 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? ఈ 6 ఏళ్ళలో కేసీఆర్ గారి పాలన గురించి అయితే ఎవరు ఏళ్ళు పెట్టి ఎత్తే విధంగా అయితే లేదు. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా కూడా అలాగే ఉన్నాయి. అందుకే ప్రజల్లో ఆయన పేరు అంత ఇదిగా ఉందండి. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కానీ లేదంటే ఐటీ సెక్టార్ విషయంలో కేటీఆర్ గారు ఎలా పనిచేస్తున్నారు? కేటీఆర్ గారు ఐటీ సెక్టార్ విషయంలో కానీ, కొత్త కంపెనీలు ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చే విషయంలో కానీ ఆయన నిజంగా ఈ యూత్ అంతా కూడా ఆయనకి చేతులు ఎత్తి మొక్కొచ్చండి ఆ విధంగా చేస్తున్నారు. సుజాత. సుజాత గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ ఉంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు టీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలా చేశారు అని చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. అసలు కేసీఆర్ గారు చేసినవి, టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉంది, అంటే పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మీరు అనుకుంటున్నారు? స్ట్రిక్ట్గా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టే కదా మేము అందరం మంచిగా ఉంటున్నాము, ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నాము. తర్వాత ఇక్కడ వాటర్ విషయంలో, కరెంటు విషయంలో ఎలా ఉందనిపిస్తుంది? అన్నీ ఓకే, మాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పటికైతే కరెంటు ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ పవన్ రెడ్డి గారు ఎలా పనిచేస్తున్నారు? మేడం అయితే ఆమెకి వచ్చిన ఆప్షన్స్లో మొత్తం మాకైతే అన్ని విధాలుగా చేస్తున్నారు మేడం అయితే, పవన్ మేడం అయితే. మొత్తం మీద ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ జరుగుతుంది, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది మీరు అంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే రూలింగ్ ఉంది కాబట్టి మోర్ ఫండ్స్ వీ కెన్ గెట్. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలి? అంటే ఇంతకుముందు చేసిన అభివృద్ధి సేమ్ కంటిన్యూ అవుతుందని, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని, మెయిన్ అది ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని. నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి పవన్ రెడ్డి గారు ఇంతకుముందు చాలా బాగా చేశారు. సో ఇక్కడ ఉన్న మెయిన్ పవన్ రెడ్డి గారు సేమ్ ఇంకా గెలిపిస్తే ఇంకా మంచిగా చేస్తారు, మెయిన్ రీజన్ అది. నారాయణ గారు, ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ ఉంది, ఏ పార్టీని గెలిపిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు ఇప్పుడు రూలింగ్లో ఉన్నది టీఆర్ఎస్, స్టేట్లో ఉంది, స్టేట్లో ఉన్న దానికి, స్టేట్లో ఉన్న దానికి ఉంటేనే అనుసంధానం అయితే హాయిగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ పనులు వీళ్ళ పనులు, మామూలుగా వీళ్ళు వాళ్ళు అప్రోచ్ చేయడం కానీ, వాళ్ళకి వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం కానీ అనేది చాలా న్యాయంగా జరుగుతుంది. మనం వేరే వాళ్ళ పార్టీని పడే అభ్యర్థి చేస్తే
ఇప్పుడు మామూలుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సరిగ్గా కుదరటం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చారంటారు, వీళ్ళు ఇవ్వలేదంటారు, వాళ్ళు ఏది అంటారు. ఇప్పుడు వేరే పార్టీని మనం తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, నేను ఇక్కడ ఏమంటారు, స్టేట్ గవర్నమెంట్ మాకేం ఇవ్వలేదు, వాళ్ళు మేమేం చేసేది ఏంటి ఇట్లా వాళ్ళు మాట్లాడతారు. చాలా బాగుందండి, మాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే నేను ప్రీవియస్గా నేను షాలిబండలో ఉన్నాను. టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ మేము రోజు కర్ఫ్యూ చూసేవాళ్ళం. లేదు అంటే పండుగ అనేది శుభ్రంగా జరుపుకునే వాళ్ళమే కాదు, వీడు వీడు చేస్తే వాడు రాలేస్తాడు, వాడు చేస్తే వీడు రాలేస్తారు. ఇక్కడ ఆరు సంవత్సరాలు చాలా ఆనందంగా ఉంది మాకు. నా పేరు శివకుమార్ అండి. శివకుమార్ గారు చెప్పండి, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎలా ఉందంటారు ఈ ఆరు సంవత్సరాలు? ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఎంతో మంచిగా ఉన్నాయండి. శాంతి భద్రతలతో సాంతి ఇంత ముందు గతంలో ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు చాలా మంచిగా ఉంది, చాలా పీస్ఫుల్ ఉంది, అందరికీ సంతోషంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి కుల మతాలతో ఆటలు లేవు, ఎలాంటి ఇది లేకుండా మన రాష్ట్రం అనేది మంచిగా ఉన్నత స్థాయికి వెళ్తుంది, దినం దినం అభివృద్ధి చెందుతుంది. ఎన్నో నేషనల్ కంపెనీలు వస్తున్నాయి, ఎంతో మంచిగా అవుతుంది. ప్రతి ఒక్క చిన్నవాడు పెద్దవాడు ఉన్నవాడు లేనివాడు అందరు సంతోషంతో ఈ పాలన బాగా నడుస్తుంది. అందరూ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని ఇది తప్పదుంటా టీఆర్ఎస్ఏ గెలవాలి. టీఆర్ఎస్ఏ వల్లనే మన జిహెచ్ఎంసీ బాగుంటుంది. దీన్ని మించిన పార్టీ లేదు, దీంతో పోటీ చేసేది ఏ లేదు. ఏ పార్టీ అయినా ఏదైనా ఎంఐఎం బీజేపీని అంటే బీజేపీ ఎంఐఎం అంటే వీళ్ళిద్దరు ఆ తొట్లాటల మధ్యన వీళ్ళ దినాలు అలానే దర్శిపోతే తప్పించి వీళ్ళు డెవలప్మెంట్ అను అంటూ ఏముండదు. వేరే పార్టీలకి అయితే దానికి అయితే విటాన లేకుండా పోయింది. ఈ ఉన్న పార్టీ మన అన్న కేసీఆర్ పార్టీ, మన అన్న రామన్న పార్టీ ఎంతో మన రాష్ట్రాన్ని ఎంతో ముందు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. దినం దినంకి అభివృద్ధి చెందే పార్టీ, రాష్ట్రం ముందు పోతుంది, దేశం ముందు పోతుంది, మనం ముందు పోతాము, మన యువత ముందు పోతుంది. ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎంతో జీవితాలు ముందుంటాయి అండి. నా పేరు సిహెచ్ విఠల్. సిహెచ్ విఠల్ విఠల్ గారు, ఈ ఆరేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందండి? గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ళు పరిపాలన చేసింది, అయినా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా క్లియర్ కాలేదు. ఇప్పటిలో 23 ప్రాజెక్టులు, 8 మేజర్ ప్రాజెక్టులు కట్టిన ఇంత వాళ్ళు సెంట్రల్లో అధికారము స్టేట్లో అధికారం ఉండి కూడా ఒక ప్రాజెక్టు క్లియర్ చేయలే. కేసీఆర్ ఐఎంఎఫ్ లోన్ తీసుకోకుండానే మన బ్యాంకులలోనే లోన్ తీసుకున్నాడు. ఆ బ్యాంకులలో ఈ వడ్డీతోని బతుకుతారు. ఐఎంఎఫ్ లోన్ తీసుకుంటే ఈ ఫండ్స్కే వెళ్ళిపోతాయి, కొన్ని ఆంక్షలు పెడతారు. కానీ ఆయన ఏ ఆంక్షలు లేని మన బ్యాంకుతోనే తీసుకొని మన వాళ్ళే వృద్ధి చెందాలి అనే సంకల్పం నాకు చాలా నచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటారు? ఇప్పుడు లోకమంతా చెప్తుంది, నేను చెప్పేది ఏమున్నది, ఆయన చేసిన పనులకు ఇప్పుడు 2 థర్మల్ ప్రాజెక్టు కడుతుండు, యాదాద్రి భద్రాద్రి 50,000 కోట్లతో అవి కంప్లీట్ అయితే మనకు వచ్చే పవర్ను కూడా అమ్ముకోవచ్చు. ఇంతకుముందు 3-4 గంటలు పవర్ ఆల్రెడీ 2 డేస్ పెట్టిండ్రు, పరిశ్రమలు దెబ్బతిన్నాయి, నడవలేవు, స్ట్రైకులు చేసిర్రు, అన్నీ చేసిర్రు, అలాంటి సిచ్యువేషన్ తీసేసిండ్రు. 50-70 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు కూడా ఈ 6 ఏళ్ళల్లో ఆయన మొత్తం కరెంటు 24 గంటలు రైతులకు ఇచ్చి 24 గంటలు ఇళ్ళ కరెంట్ ఇచ్చిండు, 8,000 పరిశ్రమలు వచ్చినాయి వాటికి కూడా ఇచ్చిండు, కాళేశ్వరంకు కనీసం 4-5,000 మెగావాట్ల కరెంట్ అవసరము దానికి కూడా ఇచ్చేసిండంటే ఇంతకన్నా విశ్వకర్మ కూడా ఏం చేయలేడు. నా పేరు షేక్ చందు. జాన్ పోష చందు గారు, 6 ఏళ్ళ కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? చాలా బాగుందండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? మంచిగానే అందుతున్నాయి. అయితే ఇప్పుడు 1 డిసెంబర్ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే బాగుంటుంది. ఎందుకు టీఆర్ఎస్ గెలిపి? మనకు అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిస్తే బాగుంటుంది. నా పేరు నాగేశ్వర ఐఏఎస్ఆర్ డివిజన్. నాగేశ్వర గారు, ఈ 6 ఏళ్ళ కేసీఆర్ పాలన ఎలా ఉందంటే? కేసీఆర్ సూపర్గా ఉందండి. ఈ 6 ఏళ్ళ పాలన గత పాలకులు వంటి కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా పింఛన్ ఇవ్వడం, ఈ యొక్క కార్పొరేటర్కి ప్రతి ఒక్కటి కూడా రూల్ వేపించడం, అదేవిధంగా ఈ 2వ డివిజన్లో పోటీ చేసిన పవన్ రెడ్డి గారు కూడా ఈ డివిజన్లో దాదాపు 100 కోట్లు పైగా
రోడ్లు వేయించారు. అన్ని నగరంలో ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజ్ కూడా బాగా వేయించారు. సీట్ లేట్ అయినా సరే, డ్రైనేజ్ అయినా సరే, రోడ్లు అయినా సరే, ఏమైనా ఆపద ఉందని వెంటనే స్పందించగల మంచి మనిషి పవన్ రెడ్డి గారు. అదేవిధంగా చూసుకుంటే టీఆర్ఎస్ గెలుస్తుంది 100%. 120 ఓట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంకోసారి మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా చేయడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ తెలియజేస్తున్నాను. నా పేరు రాజా అండి. నేను ఇక్కడ సెకండ్ డివిజన్ ఏరియా కమిటీ మెంబర్, జిహెచ్ఎంసి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆరేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? ఈ ఆరేళ్లలో నేను దాదాపు ఇక్కడికి వచ్చి 23 ఇయర్స్ అవుతుంది. ఈ ఆరేళ్లలో ఇన్ని రోజులు లేని ఈ ఆరేళ్లలో మంచి అభివృద్ధి పని జరిగింది. మా సెకండ్ డివిజన్లో 120 కోట్ల దాకా ఖర్చు చేశారు. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ సమస్య లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మాకున్న సమస్య 2 పెండింగ్లో ఉన్నాయి. ఆ 2 పెండింగ్ కూడా నిన్న కేటీఆర్ సార్ ఆమెకు, ఒకటేమో శ్మశాన వాటికది, ఒకటేమో జేజన్ కాలనీ రీడింగ్ రూమ్ రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. ఆ 2 కూడా నిన్న హామీ ఇచ్చాడు. ఈ ఎలక్షన్ తర్వాత కంపల్సరీ చేపిస్తామని హామీ ఇచ్చాడు. ఇప్పుడు 1 డిసెంబర్ రోజు పోలింగ్ ఉంది. ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మళ్ళా ఇంకో ఈసారి కూడా ఒక 5 ఏళ్ళు మళ్ళా టీఆర్ఎస్ వస్తేనే మంచి డెవలప్ అవుతుంది. ఇంకా ఏం పెండింగ్ లేకుండా ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మన కేసీఆర్ పథకాలు బాగా అందరికీ అభివృద్ధిగా డివిజన్ మొత్తం కాకుండా తెలంగాణ మొత్తం కూడా చాలా అందరికీ కూడా ఆశావ్యక్తం చేస్తున్నాను. నా పేరు సదాలక్ష్మి. సదాలక్ష్మి గారు, ఈ ఆరేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? ఆరేళ్లలో కేసీఆర్ గారి పాలన చాలా బాగుందండి. గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ఈ రన్నింగ్లో ఉన్న ప్రభుత్వం మాత్రం చాలా వరకు చేశారు. కానీ వాళ్ళ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. రోడ్లు వేయడం కానీ, ఎల్ఈడి బల్బులు పెట్టడం కానీ, మళ్ళీ మన మిషన్ భగీరథి కార్యక్రమాలు కానీ, ప్రతి ఒక్క కాలనీకి కూడా భగీరథి పైపులు వేయడం జరిగింది. ప్రతి కాలనీకి ప్రతి రోడ్లు సమస్యలున్నా, తర్వాత వాటర్ సమస్యలున్నా కూడా, తర్వాత పార్కులు పెండింగ్లో ఉన్నా కూడా, పార్కుల పెండింగ్లో ఉన్నా కూడా చాలా వరకు పార్కులు కూడా డెవలప్మెంట్ చేయడం కూడా చాలా వరకు జరిగింది. ఇంకా ముందు కూడా ఈ ప్రభుత్వం ఇంకా ముందు ఎన్నికలు వస్తున్నాయి. డిసెంబర్ 1 పోలింగ్ ఉంది. ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను మాత్రం టీఆర్ఎస్ ముందుకు వస్తేనే బాగుంటుంది. ఇంకా కొన్ని వర్కులు కూడా మిగిలిపోయినాయి కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తారని, ఈ గవర్నమెంట్ పరిపాలనే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ విషయంలో అంటే హైదరాబాద్ విషయంలో కానీ లేదంటే మన ఐటీ విషయంలో కేటీఆర్ గారు ఎలా పనిచేస్తున్నారు? కేటీఆర్ గారు మాత్రం చాలా బాగా చేస్తున్నాడు. చాలా వరకు ఆయన చేసే కార్యక్రమాలు ప్రతి మనిషికి కూడా మన హృదయానికి అద్దుకున్నట్టు ఉంటున్నాయి. అది మాత్రం మేము గ్యారంటీగా చెప్పగలం. ఈ ఆరేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. అందరికీ అడిగిన వెంటనే, ఇంతకుముందు పవర్ సప్లై ఉండేది కాదు, ఇప్పుడు పవర్ సప్లై బాగానే ఉంది. తర్వాత అందరికీ అణగారిన ప్రజలకందరికీ కూడా వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్లు అయితేనే ఉంది. రెండోది ముఖ్యంగా సార్ వచ్చినప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ కానీ, సిటీలో ల్యాండ్ ఆర్డర్ కానీ, తర్వాత పోతే కన్నా ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో ఏ బస్తీలో ఎవరో ఉన్నారో, ఏమేం చేస్తున్నారో అనేటువంటి అన్ని విషయాల మీద కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో అటాచ్ చేసి ప్రతిదాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసేదానికి ముందుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి పేద ప్రజలకు ఏమొస్తున్నాయి, ఏమి రాలేదు, ఎక్కడేం జరుగుతుంది అనేటువంటి కొన్ని యాప్స్ కూడా కొన్ని పెట్టారు. వాళ్ళు సపరేట్గా కొన్ని యాప్స్ పెట్టి అందరినీ కూడా మోటివేషన్ చేశారు. ఇప్పుడు 1 డిసెంబర్ రోజు పోలింగ్ ఉంది. ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుంది? 100% ప్రజెంట్ పార్టీని గెలిపించాల్సింది. మిగతా ఏ పార్టీని గెలిపించినా కుక్కల జంపన విస్తర మాదిరిగా ఉంది వ్యవహారం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల గవర్నమెంట్ అయితే కంపల్సరిగా టీఆర్ఎస్ ఉంటుంది. ఏ ఫండ్స్ కావాలన్నా, ఏ డెవలప్మెంట్ కావాలన్నా మళ్ళీ ఇటుదిరిగి వాళ్ళ దగ్గరికి పోవాల్సింది. ఏదన్నా తెలిసిన కార్పొరేటర్స్ కానీ లేదా ఇక్కడ యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ఎవరన్నా ఉండి మంచిగా ఉండి చక్కగా ఎవరైతే బాగుంటుందో మీరు అంటారు? ఆవని మణిపాలరెడ్డి గారు ఈమెను పిలిచిన వెంటనే ఆమె అయితే కన్నా స్పందన బాగుంది. మహిళమణి ప్రతి దానికి ఆమెకు నోటెడ్ ఉంది. ఈ కాలనీలో ఇంతకుముందు ఈ కాలనీ కాదు, ఈ యొక్క ఆమె యొక్క నియోజకవర్గంలో ఏమేమి ఉన్నాయో, ఎవరితో ఏమి చేయాలా, ఎప్పుడు చేయండి, అన్నీ ప్రతిదీ కూడా ఒక పవర్ కానివ్వండి, ఒక స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏమి చేసుకునే పనులు అయితే ఎవరి దగ్గర చేసుకోలేదు, పైన అధికారుల దగ్గరికి పోవటం కానీ, ఆమెకి ఇంతంతో చదువు తర్వాత దాంతోపాటు ఎక్స్ట్రా ఆర్డినరీ నాలెడ్జ్ ఉంది కాబట్టి కష్టపడి పనిచేసింది ఆమె. మీ పేరు చెప్పండి. హరిణి. హరిణి గారు, ఈ ఆరేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తుంది. ఇప్పుడు 1 డిసెంబర్ పోలింగ్ ఉంది.
ఏ పార్టీ గెలిస్తే మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుందో మీరు అంటారు? టీఆర్ఎస్ వచ్చిన కాడ నుంచి మాకైతే కన్నా కరెంట్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ అస్సలు లేదు చెప్తున్నాను, నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇదే కంటిన్యూ అయితే కన్నా మాకు కావాల్సిన హౌస్ వైఫ్స్కి అదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల చదువుకు కానీ ఇంట్లో దానికి కానీ మెయిన్ ప్రాబ్లం కరెంటే కాబట్టి మెయిన్ కరెంటు బాగుంది. సో టీఆర్ఎస్ వస్తే ప్రాబ్లం ఉండదని మాకు అనిపిస్తుంది. సో రోడ్స్ కూడా బాగానే ఉంటున్నాయి, అన్నీ వచ్చేసినాయి. ఇంకా ఉండేది ఒక ప్రాబ్లం ఒకటే ఉంది, డాగ్స్ ప్రాబ్లం ఉంది, స్ట్రీట్ డాగ్స్. వాటి వల్ల రాత్రులు మాకు చాలా ఇబ్బంది అవుతుంది, అదొక్కటి ప్రాబ్లం పోతే చాలు. పేరు చెప్పండి సార్. సూర్యప్రకాశ్రావు, బి సూర్యప్రకాశ్రావు. సూర్యప్రకాశ్రావు గారు, ఈ ఆర్ఎల్ కేసీఆర్ పాలన ఎలా ఉందనిపిస్తుంది? మాకైతే పర్వాలేదు అని అనిపిస్తుంది. ఓకే, ఒక్కోసారి అది ఇది అనిపిస్తూ ఉంటుంది మాటలను బట్టి, ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి ఒక విధంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు రోజు పోలింగ్ ఉంది, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు లోకల్గా మనకి రూలింగ్లో ఉన్న పార్టీ చేస్తే అభివృద్ధిలో వస్తుంది, లేకపోతే వేరే పార్టీ వస్తే దీనికి మనకి ఇక్కడ అభివృద్ధిలో రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. మేము వెళ్ళే వాళ్ళకి కూడా మాకు సిగ్గు శరం వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐటీ రంగం విషయంలో కానీ లేదంటే హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కానీ, ఐటీ రంగం విషయంలో కేటీఆర్ గారు బాగానే చేస్తున్నాడు. ఇంకా కొన్ని యూనిట్లు చాలా రావాలి. అదేంటంటే వెనకబడత ఏరియా, ఈ ఉప్పల్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఏరియాలన్నీ వెనకబడ్డాయి. తీసుకెళ్ళేమి హైటెక్ సిటీలో పెట్టుకున్నారు, అవి తెస్తామని నిన్న మీటింగ్లో చెప్పాడు కేటీఆర్ గారు. అది ఉప్పల్లో పోచారం విలేజ్లో అక్కడ డెవలప్ చేయాలి, ఇటు బీబీనగర్ వరకు ఐటీని డెవలప్ చేయాలి. ట్రాఫిక్ జామ్ అయ్యి రావడానికి కూడా కష్టాలు అవుతున్నాయి మనకు. అన్ని ఆ విషయంలో మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇదే ఇట్లయితే మనం బండి మీద వెళ్ళినాం, మన సేఫ్టీగా మన ఇంటికి రాగలుగుతాం, సేఫ్టీగా ఉండగలుగుతాం. ఏదో ఇప్పుడు 40 కిలోమీటర్లు వెళ్ళి గచ్చిబౌలికి వెళ్ళి గచ్చిబౌలి నుంచి మానుకొండ వెళ్తున్నారు. అంత బాబు ఇక్కడ ఇక్కడ కూడా మనకు డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుందని మా ఉద్దేశం.